జనవరి 1వ తారీఖు పొద్దున ఈ సంవత్సరము జనవరి 1వ తారీఖు పొద్దున రాజమండ్రి శ్రీరామ్ నగర్ లో ఉన్న సంకట హర వరసిద్ధ వినాయక స్వామి గుడిలో ఒక సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు రెండు చేతులు ధ్వంసం చేయడం జరిగింది. ఆ కేసుని లోకల్ పోలీసు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కలిపి దర్యాప్తు చేయడం జరిగింది. సో దీంట్లో కొంత స్థానికంగా వచ్చిన సమాచారం మేరకు ఆ సంఘటనా స్థలంలో లభించిన క్లూస్ ప్రకారము ఇంట్లో ఈరోజు ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. వారు ఒకరు దాంట్లో మరల వెంకట మురళీకృష్ణ, వీరు ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నారు, మరియు మల్ల వెంకటరాజు, వీరు రాజమండ్రి 42వ డివిజన్ మాజీ కార్పొరేటర్ గారి హస్బెండ్, మరియు దంతలూరి వెంకటపతి రాజు, వీరు మాజీ టీఎన్టీయూసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ. వీరు ముగ్గురిని ఈ కేసులో ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లలితానగర్ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ధ్వంసం కేసు ఛేదించిన పోలీసులు ఆలయ పూజారి వెంకట మురళీకృష్ణే విగ్రహాన్ని ధ్వంసం చేశాడని వివరించిన సెట్ డిఐజీ అశోక్ కుమార్, విగ్రహం ధ్వంసం కేసులో టీడీపీకి చెందిన ఇద్దరు వ్యక్తుల ప్రమేయం, పూజారి మురళీకృష్ణకు 30,000 రూపాయలు ఇచ్చి విగ్రహాన్ని ధ్వంసం చేయించిన టీడీపీ 42వ డివిజన్ మాజీ కార్పొరేటర్ భర్త వెంకటరాజు, మాజీ టీఎన్టీయూసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటపతి, ముగ్గురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చామని వివరించిన డిఐజీ అశోక్ కుమార్,